హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లయ్య ఫిలిం స్టఫ్. ఈ వీడియోలో మనం బ్రేకింగ్ బ్యాడ్ ఫస్ట్ సీజన్లో 5th ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన ఐ బటన్ని క్లిక్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ ఉంది, చూసేయండి. మరి కథలోకి వెళ్తే ఫ్రెండ్స్, వీడియోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ గురించి ఎక్స్ప్లెనేషన్స్, సజెషన్స్, ఫిల్మ్ డీటెయిల్స్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓపెనింగ్ సీన్ ఒక ఆఫీస్లో ఓపెన్ అవుతుంది. జెస్సీ వచ్చి తన రెజ్యూమ్ ఇస్తాడు. నేను మంచి సేల్స్ మ్యాన్ని, నాకు సేల్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తాడు. ఇంటర్వ్యూ చేసే అతను, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు సార్, ఇది సేల్స్ జాబ్ కాదు, దానికి లైసెన్స్ ఉండాలి, ఇది అడ్వర్టైజింగ్ జాబ్ అని చెప్తాడు. అలా చెప్పి బయట బోర్డు పట్టుకుని డ్యాన్స్ చేసే అతను చూపిస్తాడు. దెబ్బకి కోపం వచ్చి జెస్సీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుండగా జెస్సీని ఎవరో పిలుస్తారు. అలా పిలిచింది ఆ బోర్డు పట్టుకొని డ్యాన్స్ చేసే వ్యక్తి. ఆ వ్యక్తి పేరు బ్యాడ్జర్. అతను జెస్సీకి పాత ఫ్రెండ్. జెస్సీ తను పక్కకు వచ్చి మాట్లాడుకుంటారు. అప్పుడు జెస్సీ బ్యాడ్జర్ని అడుగుతారు, ఎందుకు ఇది చేస్తున్నావని. అప్పుడు బ్యాడ్జర్ అంటాడు, మొన్ననే జైలు నుంచి రిలీజ్ అయ్యాను, నేను మారానని ప్రూవ్ చేసుకోవాలి, అందుకే ఇది అని అంటాడు. అదంతా సరే కానీ నువ్వు మళ్ళీ మెత్తమ్ముతున్నావా అని అడుగుతాడు బ్యాడ్జర్. నేను మానేశాను అంటాడు జెస్సీ. ఎందుకు అని అడుగుతాడు బ్యాడ్జర్. నాతో పాటు పనిచేసేవాడు మానేశాడు, ఎవరో ఒకరు కావాలి కదా, అందుకే నేను మానేశాను అని జెస్సీ సింపుల్గా ఆన్సర్ ఇస్తాడు. మరి నేను హెల్ప్ చేయనా, మన ఇద్దరం కలిసి చేద్దామా అని అంటాడు బ్యాడ్జర్. జెస్సీకి వేరే గతి లేక ఆ పనికి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే వాల్టర్తో ఓపెన్ అవుతుంది. వాల్టర్ వైట్ మరియు తన భార్య స్కైలర్ వీళ్ళిద్దరు కలిసి ఒక గిఫ్ట్ కొని పార్టీకి వెళ్తారు. ఆ పార్టీ వాల్టర్ వైట్ పాత ఫ్రెండ్ అయిన ఎలైట్ బర్త్డే పార్టీ. వాల్టర్కి పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదు, అందుకని చాలా చిన్న గిఫ్ట్ కొంటాడు. పార్టీకి వెళ్ళిన తర్వాత ఎలైట్ని కలుస్తాడు. ఎలైట్ తన వైఫ్కి వాల్టర్ వచ్చారని చెబుతాడు. ఎలైట్ వైఫ్ పేరు గ్రిచెన్. ఎలైట్ గ్రిచెన్ గ్రే మ్యాటర్ కంపెనీ ఓనర్స్. ఇంతలో ఎవరో వచ్చారని కలవడానికి వెళ్ళిపోతారు. వాల్టర్ ఇంతలో నడుచుకుంటూ అలా ఎలైట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అదే పార్టీలో వీళ్ళ పాత మ్యూచువల్ ఫ్రెండ్ వస్తాడు. అతను ఏదో మాట్లాడుతూ ఈ గ్రే మ్యాటర్ కంపెనీలో వైట్ ఇతనే అని వాల్టర్ వైట్ని చూపిస్తూ పరిచయం చేస్తాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. నువ్వు అర్థమయ్యేలా చెప్పు వాల్టర్ అని చెప్తాడు. నా పేరు వాల్టర్ వైట్, ఎలైట్ పూర్తి పేరు ఎలైట్ బ్లాక్, ఇద్దరం కలిసి పెడుతున్నాం కదా అని నా పేరులోని వైట్, తన పేరులోని బ్లాక్ కలిసి గ్రే మ్యాటర్స్ టెక్నాలజీ అనే కంపెనీ పేరులాగా పెట్టాం అని అంటాడు వాల్టర్. అక్కడ ఉన్న వాళ్ళు వాల్టర్ని అడుగుతారు, అయితే కంపెనీ రన్ చేస్తున్నారా అని. అప్పుడు వాల్టర్ అంటాడు, నేను నా షేర్స్ అమ్ముకొని నేను ఎడ్యుకేషన్స్ వైపు వెళ్ళిపోయాను, నేను ఇప్పుడు ఒక లెక్చరర్ని అని అంటాడు. కట్ చేస్తే వాల్టర్, ఎలైట్ ఇద్దరు కలిసి అదే పాటలో కూర్చొని తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. మాటల్లో ఎలైట్ ఇలా అంటాడు, నీకు క్యాన్సర్ వచ్చిందంట కదా, నా కంపెనీలో పనిచేస్తే నా కంపెనీలో బెస్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందని చెప్తాడు. వాల్టర్ అది విని కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు స్కైలర్ని ఇలా అడుగుతాడు, నువ్వు ఎలైట్కి నాకు క్యాన్సర్ ఉందని చెప్పావా అని. అవును చెప్పాను అని అంటుంది స్కైలర్. నా క్యాన్సర్ గురించి వాళ్ళకి అందరికీ ఎందుకు చెప్పావని గొడవ పెట్టుకుంటాడు వాల్టర్. ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది స్కైలర్. ఫస్ట్ జాబ్ ఆఫర్ చేశాడు, వద్దు అంటే డబ్బులు ఇస్తాను అని అంటున్నాడు. వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకో అని చెప్తున్నాడు. వాడు ముష్టి వేస్తే నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలా అని అంటాడు వాల్టర్. అది సరే కానీ ఆ తర్వాత ఏమన్నామని అంటుంది స్కైలర్. వద్దని చెప్పాను అని అంటాడు వాల్టర్. కట్ చేస్తే జెస్సీ వాళ్ళ ఇంటికి తట్ట బుట్ట సదురుకొని వస్తాడు బ్యాడ్జర్. వచ్చేటప్పుడు పెద్ద బ్యాగ్ తీసుకొని దాని నిండా మెత్ తయారు చేయడానికి సరిపడ టాబ్లెట్స్ తెచ్చుకుంటాడు. ఆ టాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు ఇవ్వరు, అయినా బ్యాడ్జర్ దొంగతనంగా వాటిని తీసుకొస్తాడు. బ్యాడ్జర్ మరియు జెస్సీ ఎక్విప్మెంట్తో ఆర్వీతో ఊరవతలకి వెళ్ళి మెత్ తయారు చేయడానికి సిద్ధపడతారు. ఈసారి జెస్సీ వాల్టర్ ప్రాసెస్లో తన స్టైల్ యాడ్ చేసి కొత్తగా ట్రై చేస్తాడు. అది రావడానికి ఒక రోజు పడుతుంది, అయినా కానీ సరిగ్గా రాదు, అంటే ప్యూర్ క్రిస్టల్ రాదు. జెస్సీకి అది నచ్చక మనసొప్పక దాన్ని తీసి పడేస్తాడు. మళ్ళీ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే వాల్టర్ జూనియర్ దగ్గర ఓపెన్ అవుతుంది. వాల్టర్ జూనియర్ తన ఫ్రెండ్స్తో కలిసి బీర్ తాగుదాం అనుకొని వైన్ షాప్కి వెళ్దాం అనుకుంటాడు. కానీ ఏజ్ తక్కువ కారణంగా తనకి వైన్ షాప్లో కానీ బార్ షాప్లో కానీ అలౌ ఉండదు. అందువల్ల జూనియర్ వాల్టర్ ఒక వ్యక్తిని అడుగుతాడు తనకి వెళ్ళి మందం తీసుకురమ్మని. తను ఎవరినైతే అడుగుతాడో అతను పోలీస్ అయి ఉంటాడు. దెబ్బకి వాల్ట్ జూనియర్ మరియు అతని ఫ్రెండ్స్ భయపడి పారిపోతారు. ఆ పోలీస్ హ్యాంక్ కాల్ చేసి చెప్తాడు. హ్యాంక్ అక్కడికి వచ్చి వాల్టర్ జూనియర్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అప్పుడు హ్యాంక్ స్కైలర్తో ఇలా అంటాడు, చిన్నపిల్లోడు ఫాదర్కి క్యాన్సర్ ఉందని తెలవగానే బాధలో ఏదో ట్రై చేసి ఉంటాడు, అలాగే మొన్న గంజాయి కూడా ఇలానే ట్రై చేసి ఉంటాడు అని చెప్తాడు.
అప్పుడు స్కైలర్ ఇలా అంటుంది, గంజాయి వాల్టర్ జూనియర్ కాదు, గంజాయి తాగేది వాల్టర్ అని. వాల్టర్కి ఏమైందో తెలియదు, ట్రీట్మెంట్కి డబ్బులు ఎలైట్ వాళ్ళు ఇస్తానన్నా వద్దంటున్నాడు. మనమందరం కలిసి గట్టిగా మాట్లాడి వాల్టర్ని ఒప్పియాలి అని చెప్తుంది స్కైలర్. కట్ చేస్తే మళ్ళీ జెస్సీ దగ్గర ఓపెన్ అవుతుంది. ఈసారి కూడా ప్యూర్ క్రిస్టల్ రాదు. జెస్సీ అది నచ్చక మళ్ళీ పడేద్దామని పడేయబోతుండగా బ్యాడ్జర్ అడ్డుపడతాడు. ఇద్దరికి గొడవ అవుతుంది, ఇద్దరు కొట్టుకుంటారు కూడా. బ్యాడ్జర్కి బాగా కోపం వచ్చి బయటికి వచ్చి జెస్సీని యారోతో షూట్ చేద్దామని ఎయిమ్ చేస్తాడు తన వైపు. ఇంతలో జెస్సీ ఆర్వీ స్టార్ట్ చేసి అక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వాల్టర్ ఇంటికి వస్తాడు. ట్రీట్మెంట్ గురించి మాట్లాడదామని హ్యాంక్ మరియు తన భార్య మేరీ ఇద్దరు వస్తారు. డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్కైలర్ ఎలైట్ వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా కానీ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు వాల్టర్. అందరూ వాల్టర్ని నిలదీస్తారు. అప్పుడు వాల్టర్ ఇలా అంటాడు, లాస్ట్లో నేను ఇంతవరకు నా లైఫ్లో ఒక్క విషయంలో కూడా నా చాయిస్ని నేను తీసుకోలేదు. ఇది నా లాస్ట్ అండ్ ప్రీషియస్ లైఫ్. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటే నాకున్న ఈ లైఫ్లో కూడా డాక్టర్స్ ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్స్ అంటూ అది కూడా అయిపోతుంది. 30-40 పిల్స్ రోజుకు వేసుకోవాలి, దాంతోపాటు జుట్టు ఊడిపోతుంది. నేను బ్రతికిన 2 సంవత్సరాలు బాధపడుకుంటూ బతకాలి, సంతోషంగా బతకలేను. అలాగే లాస్ట్లో నన్నందరూ ఒక రోగి స్టోరీ లాగానే గుర్తుపెట్టుకుంటారు. నేను ట్రీట్మెంట్ తీసుకోను అని తేల్చి చెప్పేస్తాడు వాల్టర్. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఈసారి వాల్టర్ ఏమాలోచిస్తాడో ఏమనుకుంటాడో కానీ స్కైలర్ దగ్గరికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను అని చెప్తాడు. కట్ చేస్తే వాల్టర్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు స్కైలర్ పేమెంట్ మనం కట్టిద్దాం, ఎలైట్ వాళ్ళ దగ్గర నుంచి చెక్ వస్తుంది, సరే నేను చేసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్తాడు వాల్టర్. కీమోథెరపీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వాల్టర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేసింది ఎలైట్ వాళ్ళ భార్య గ్రిషన్. నీకు క్యాన్సర్ అని ఎలైట్ ఇప్పుడే చెప్పాడు, నీకు ట్రీట్మెంట్కి ఏం కావాలో మేం చూసుకుంటాం, ఈ కంపెనీ పేరులో సగం నీది, ఇది నీ హక్కు తీసుకో అని చెప్తుంది. అలాగే అప్పుడెప్పుడో మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది వద్దు అని అనకు అంటుంది బ్రిటన్. నాకు ఇన్సూరెన్స్ ఉంది, పర్వాలేదు, నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వాల్టర్. ఫోన్ పెట్టేసి అలా దిగి జెస్సీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి తనతో ఇలా అంటాడు, మనిద్దరం కలిసి మళ్ళీ చేద్దామా అని అంటాడు. దాంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.